హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ట్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. షర్మిల గారు ఇటు కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు, అయితే ఇదే నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు. మరి ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఏమన్నా ఉందా? మరోవైపు షర్మిల గారు కావాలనే రేవంత్ రెడ్డి మీద పగ తీర్చుకోవడం కోసమే ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు కూడా అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? యా, యాక్చువల్గా షర్మిల పార్టీ పెట్టి బాగానే పోరాడింది. ఆమె శక్తి మేరకి పాదయాత్రలు చేసింది, అనేక ఉద్యమాలు చేసింది. ఈవెన్ పేపర్ లీకేజ్ అప్పుడు కూడా గట్టిగా చేసి చివరికి పోలీస్ నిర్బంధాన్ని ఆమెను అవసరస్ట్ చేశారు. అప్పుడు కూడా పోలీసులతో ఆమె కానీ విజయమ్మ కానీ ఫైట్ చేసి చివరికి అరెస్ట్ కూడా అయింది షర్మిల. అంత టఫ్గా కేసీఆర్కే ఆంటీగా గట్టిగా నిలబడి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి ఇన్ని చేసిన ఆమె సడన్గా డీకే శివకుమార్ ఇంట్లో తేలేసరికి ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇదేంటి, ఈమె కాంగ్రెస్తో కలవబోతుందా అన్న ఒక ఊహాగానాలు వచ్చాయి. దాని తర్వాత అది నిజం చేస్తూ ఆమె ఢిల్లీకి వెళ్ళి రాహుల్ని సోనియాని కలవడం, తర్వాత త్వరలోనే విలీనం కాబోతున్నాం అని చెప్పడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సో అందరూ కూడా షాక్ అయ్యారు కాంగ్రెస్లో చేరడం ఏమిటి అంటే. ఎందుకంటే కాంగ్రెస్సు వాళ్ళ జగన్కి అన్యాయం చేసిందని ఈమె చాలా తీవ్రంగా కాంగ్రెస్ మీద విరుచుకుపడింది. అది నిజం కూడా. జగన్ని జైల్లో పెట్టించింది ఎవరు? కాంగ్రెస్ అని అందరికీ తెలుసు. కాంగ్రెస్ని సోనియా గాంధీని జగన్ ధిక్కరించాడు కాబట్టి, వాళ్ళ మాట వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్ళాడు కాబట్టి జగన్ మీద కక్ష కట్టి ఆయన్ని జైల్లో పెట్టించారు. మరి అలాంటి పార్టీలకి ఎందుకు వెళ్తూ ఉంది అన్నది అందరికి కూడా వచ్చిన డౌటు. కాకపోతే ఏంటంటే పార్టీ నడిపే శక్తి లేదు, ఆమెకు అంత డబ్బులు లేవు, ఎక్కడా కూడా పెద్ద స్పందన లేదు, కొంత పేరున్న నాయకులు ఎవరు కూడా పార్టీలో చేరట్లేదు అన్న ఒక దీంతో ఆమె కలిపేద్దాం అనేది నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. అయితే కాంగ్రెస్లోని వైఎస్ఆర్ ఉన్నప్పుడే వైఎస్ఆర్ని వ్యతిరేకించే వర్గం ఒకటి తెలంగాణలో ఉంది. ఆ వర్గం అంతా కూడా ఈమె కాంగ్రెస్లోకి రావడాన్ని వ్యతిరేకించారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా వైఎస్ఆర్ క్యాంటీనే. రేవంత్ రెడ్డి కూడా ఆయనే మీ వైఎస్ఆర్ వర్గం కాదు. సో అదొకటి. రెండోది, ఇక్కడ ఈమె ఇంకొక పవర్ సెంటర్. ఆల్రెడీ కాంగ్రెస్లో పవర్ సెంటర్స్ చాలా ఉంటాయి, ఇప్పుడు కొత్తగా ఈమె ఇంకొక పవర్ సెంటర్ అవుతుంది. వైఎస్ఆర్ అభిమానులు కొంతమంది కాంగ్రెస్లో ఉంటారు, వాళ్ళందరూ ఈమెకి సపోర్ట్గా నిలవచ్చు. ఎందుకు అనవసరంగా ఒక పవర్ సెంటర్ని తెచ్చి నెత్తిన పెట్టుకోవడం అన్న ఇది రేవంత్ రెడ్డికి కూడా వచ్చింది. కానీ బయటికి చెప్పేది ఏంటంటే, ఈమె పార్టీలో చేరితే అది కేసీఆర్ ఉపయోగించుకుంటాడు. ఆంధ్ర వాళ్ళే కాంగ్రెస్లో వచ్చేసారు, ఆంధ్ర పార్టీనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఉపయోగించుకుంటాడు అన్న యాంగిల్ నుంచి గట్టిగా అధిష్టాన వర్గం దగ్గరికి వీళ్ళు తీసుకెళ్లారు. మధు యాస్కి కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఆయన హనుమంతరావు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా వ్యతిరేకించారు. రెండవది, వీళ్ళిచ్చిన ఆప్షన్ ఏంటంటే ఈమె ఆంధ్రాలో కాంగ్రెస్ తరపున ఉంటే మాకేం అభ్యంతరం లేదు, తెలంగాణలో వద్దనేది వీళ్ళ వాదన. సో కానీ ఆమె ఆంధ్రాలకు వెళ్ళడానికి షర్మిలకి ఇష్టం లేదు, ఎందుకంటే జగన్కి యాంటీగా అక్కడ ఫైట్ చేయాలి, అది ఇష్టం లేదు షర్మిలకి. అందువల్ల నేను వెళ్ళనని చెప్పింది. దాంతో వాళ్ళు ఆమెని పక్కన పెట్టేశారు. అయితే దీనివల్ల షర్మిలకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే మొత్తం విలీనం అయిపోతున్నామని చెప్పి విలీనం కానప్పుడు ఏమవుతుంది, ఈమెకి అసలు కాంగ్రెస్ కూడా చేర్చుకోవడానికి ఈమెని ఒప్పుకోలేదు, ఈమెకి అంత సీన్ లేదు అన్న ఇది ఒక బలహీనత వెళ్ళిపోతుంది జనంలోకి. సో ఇప్పుడు తను ఇక్కడే నిరూపించుకుంటాను నేను అన్న దీంట్లో ఆమె మొత్తం 119 సీట్లలో నా క్యాండిడేట్లు నిలబడతారని అనౌన్స్ చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో ఆమె ఏ నియోజకవర్గం నుంచి నిలబడుతుంది? ముందు నుంచి కూడా ఆమె పాత ఖమ్మం జిల్లా పాలేరులో నిలబడుతుంది అనేది ముందు కూడా ఆమె సీటు డిమాండ్స్లో కూడా అది ఒకటి కాంగ్రెస్కి. కానీ ఇప్పుడు ఏమీ వినిపిస్తూ ఉందంటే కొత్తగా కొడంగల్ అనేవి వినిపిస్తుంది. ఇంతకుముందు గజ్వేలు, కామారెడ్డి, సిరిసిల్ల కూడా వినిపించింది. అంటే మన బీఆర్ఎస్ నాయకులు, ప్రధానమైన నాయకులు ఎక్కడ పోటీ చేస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తాననేది కూడా ఒకటి ఉండింది. అయితే ఇప్పుడు సడన్గా ఈమె ఇటు పాలేరు, ఇటు కొడంగల్లో
నిలబడబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓకే, దీనికి కారణం ఏంటంటే నా రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుపడి ఇబ్బంది పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి మీద నేను పగ తీర్చుకోవాలి, రేవంత్ రెడ్డిని ఓడిస్తే నా పగ చల్లారుతుంది, నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఎట్లాగూ ఆమె గెలిచే పరిస్థితి లేదు, ఎక్కడ నిలబడినా ఆమె గెలిచే పరిస్థితి లేదు. కానీ కనీసం అదేదో అంటారు కదా, నా కన్ను ఒకటి పోయినా అవతరాడితే రెండు పోవాలని, అలాగే నేను గెలవకపోయినా వాడు గెలవకూడదు అన్న ఒక పద్ధతిలో వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఈమె గెలిచే పరిస్థితి లేదు కొడంగల్లో. అయితే కొడంగల్లో ఆల్రెడీ రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే 2014లో ఆయన కొడంగల్ నుంచి గెలిచాడు, బట్ 2018లో పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పుడు గట్టిగా టీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ ఫోకస్ చేసి పట్నం నరేందర్ చేతిలో ఓడిపోయే విధంగా ప్లాన్ చేసి చేశారు. ఓకే, దాంతో ఆయన మళ్ళీ మల్కాజ్గిరికి వెళ్ళి ఎంపీగా కంటెస్ట్ చేసి అక్కడ నుంచి ఎంపీగా వెళ్ళి కొద్దిగా పరువు కాపాడుకున్నాడు. లేకపోతే ఆయనకి కష్టమయ్యేది, ఎందుకంటే ఒక కాంగ్రెస్ని లీడ్ చేసే వ్యక్తి ఓడిపోతే ఇంకా పార్టీలో ఏముంటుంది. సో అది పోయింది, వచ్చిందనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన నేను కొడంగల్లోనే నిలబడి గెలిచి చూపిస్తానన్న పట్టుదలతో ఉన్నాడు. గతంలో కూడా ఈమె 2022 ఆగస్టులో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ వికారాబాద్ జిల్లాలో ఉంటుండే కొడంగల్లోకి వెళ్ళినప్పుడు ఆమె అక్కడి నుంచి కూడా రేవంత్ రెడ్డిని విమర్శించింది, ఓటుకు నోటు కేసు కూడా మాట్లాడింది, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా ఏంటంటే బీఆర్ఎస్ కూడా ఫోకస్ అంతా రేవంత్ రెడ్డిని ఓడించడం మీదే పెట్టారు. ఇప్పుడు కూడా ఈ పట్నం నరేందర్ రెడ్డినే రంగంలోకి దించారు బీఆర్ఎస్. ఒకపక్క బీజేపీ కూడా రేవంత్ రెడ్డిని ఓడించాలి, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అనేది బీజేపీకి ఉండే లక్ష్యం. సో అందుకని ముందు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని బీజేపీ కూడా చేస్తుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి యాంటీగా షర్మిల కూడా కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మీద రేవంత్ రెడ్డి డిపెండ్ అవ్వాలి. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఇటు బీజేపీ చీల్చి ఇటు షర్మిల కూడా కొంత చీల్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈమెకి మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి హెల్ప్ చేసేవాడు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా కొంత ఆమెకి రెడ్డి వర్గంలో ఆ నియోజకవర్గంలో పట్టు ఉందని చెప్తున్నారు. కాబట్టి కొంత చీల్చినా కూడా ఇవాళ ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ ఎప్పుడు జరిగినా కూడా మైనర్ మెజార్టీతోనే గెలిచేవాళ్ళు, మైనర్ మెజార్టీతోనే ఓడిపోయేవాళ్ళు జరుగుతుంది. అంటే మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగిస్తుంది, ఈమె కలిగించగలదు అన్న ఒక అభిప్రాయం అయితే ఏర్పడింది. మామూలుగా రేవంత్ రెడ్డి ఏమో నేను బీఆర్ఎస్లో కేసీఆర్ని ఓడిస్తా, కామారెడ్డిలో కూడా పోటీ చేస్తానని ఆయన అంటున్నాడు. అందుకనే కామారెడ్డిలో ఇంతకుముందు 2 సార్లు గెలిచి మినిస్టర్గా వెళ్ళిన సబ్బీర్ని నిలబెట్టలేదు, ఈసారి టికెట్ లేదు, అనౌన్స్ చేయలేదు. అంటే అర్థం ఏమిటి, రేవంత్ రెడ్డి అక్కడ కూడా పోటీ చేసి చేస్తానన్నాడు. ఒక పక్క ఈయనేమో నేను కేసీఆర్ని ఓడిస్తానని బయలుదేరితే ఈయన ఓడించడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. ఓకే, మరి రేవంత్ రెడ్డి దీన్ని ఎలా ఫేస్ చేస్తాడనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.